హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వల్లి. సో నా పేరు నౌషాద్, నేను మీకు తెలియకపోతే నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలుగులో అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇంతవరకు నా వీడియోస్ ఏమీ చూడకపోతే ఈ వీడియో అయిపోయాక చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ ఇది వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. లాస్ట్గా వీడియో పెట్టి 10 డేస్ అవుతుంది, కొంచెం బిజీ ఉన్నా బికాస్ సెకండ్ ఇయర్ కాబట్టి హాస్పిటల్స్లో పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. నాకు ప్రస్తుతానికి ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ పోస్టింగ్ అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్గా బ్యాచ్ ట్రిప్ కూడా వెళ్ళాను అనమాట. సో ఆ ప్లాన్ చేస్తా అదంతా కొంచెం లేట్ అయింది, అందుకే 10 డేస్ నుంచి వీడియో లేదు. సో ట్రిప్ అయిపోయింది, మేమైతే పాండిచేరి ట్రిప్ వెళ్ళాం. బట్ ఆ వ్లాగ్ కొంచెం లేట్ అవుతుంది బికాస్ నాకు 15 డేస్లో ఇంటర్నల్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో చాలామంది అయితే అడుగుతున్నారు కట్ ఆఫ్ వీడియోస్ కానీ లేకపోతే లైక్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెప్పమని చెప్పి ఎప్పటి నుంచో. రీసెంట్గా ఒక అంకుల్ అయితే నాకు కాల్ చేసి లైక్ మా బాబుకి సో అండ్ సో మార్క్స్ వచ్చాయి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెప్పండి అని. సీరియస్లీ నా నెంబర్ ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు. సో నేనైతే ఇంకా అనుకున్నాయా కన్ఫర్మ్ చేయాల్సిందే మీకోసం ఈ వీడియో అని చెప్పి. సో కాలేజ్ చూసింగ్ అనేది ఒక 2 to 3 things మీద మ్యాటర్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ అనమాట. సో బేసిక్గా ఎంత పాత కాలేజ్ అయితే అంత ఫేమస్ కాలేజ్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అని చెప్పి. సో లైక్ సిటీయా, టౌనా, విలేజా అని చెప్పి ఇది చాలా మ్యాటర్ అయింది బికాస్ మనం నెక్స్ట్ 5.5 to 6 years అక్కడ ఉంటాం కాబట్టి మనకి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ అన్నీ ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి పేషెంట్ ఇన్ఫ్లో అనమాట. సో పేషెంట్స్ ఉంటేనే కదా మనం నేర్చుకునేది, లైక్ ఎవరికి ఎలా ట్రీట్ చేయాలి అనేది. ఈ వీడియోలో ఓన్లీ స్టేట్ మెడికల్ కాలేజెస్ గురించి చెప్తారా, ఎయిమ్స్, జిప్మర్, వీటి గురించి చెప్పట్లా బికాస్ మనకు ఆల్రెడీ తెలిసిందే మనకి మంచి మార్క్స్ ఉంటే అవే ఫస్ట్ చూస్ చేసుకుంటాం. అండ్ మీకు జిప్మర్ వీడియో కూడా రాబోతుంది, హాస్టల్తో సహా నేను షూట్ చేశాను అనమాట రీసెంట్గా పాండిచేరి వెళ్ళినప్పుడు. సో మీకోసమే స్పెషల్గా వెళ్ళి షూట్ చేశాను, నా ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ. స్టే ట్యూన్ ఫర్ దట్ వ్లాగ్ యాజ్ వెల్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఉంచండి ఛానల్కి. సో ఈ ఇయర్ కొత్తగా 5 గవర్నమెంట్ కాలేజెస్ కూడా యాడ్ చేశారు, బట్ కట్ ఆఫ్ అయితే తగ్గిద్దని చెప్పలేను బికాస్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు 580 marks కి 27,000 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఈ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి 586 అంటే +5 marks వచ్చినా కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 37,000కి వెళ్ళింది అనమాట. సో అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో. సో 5 కాలేజెస్ ఎక్స్ట్రా పెరిగినా కూడా నేనైతే కట్ ఆఫ్ తగ్గిద్దని అయితే చెప్పను. మేబీ ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చు, ఆ తగ్గితే కొంచెం తగ్గిద్దేమో, బట్ డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉండదు. సో ఆంధ్రప్రదేశ్లో ద మోస్ట్ రెప్యుటేటెడ్, ద బెస్ట్, ద ఓల్డెస్ట్ కాలేజ్ వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి వైజాగ్లో అయితే ఉంది. ఇది వచ్చేసి 1923లో అయితే ఎస్టాబ్లిష్ డేట్. అండ్ సీట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 250 సీట్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ 250 అన్ని స్టేట్ కోటా కింద రావు, కొన్ని ఆల్ ఇండియా కోటాలో అయితే వెళ్తాయి. ఎక్కువ కాదు, లైక్ 15% ఆఫ్ ద సీట్స్ మాత్రమే వెళ్తాయి. ఈ సీట్స్లో 213 సీట్స్ వచ్చేసి స్టేట్ కోటా కింద ఉంటాయి అనమాట. సో మన స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఫిల్ చేస్తారు. అండ్ 15% సీట్స్ అంటే లైక్ 37 సీట్స్ అనమాట, అవి వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో అయితే ఫిల్ చేస్తారు. అండ్ కట్ ఆఫ్స్ అన్నీ నేను మీకు సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఎవరికన్నా ఇలా కట్ ఆఫ్ వీడియో లేకపోతే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వీడియో కావాలంటే నాకు కమెంట్స్లో పిన్ చేయండి నేను. అండ్ మన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో సెకండ్ కాలేజ్ వచ్చి గుంటూరు మెడికల్ కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి 1946లో అయితే కట్టారు. ఇక్కడ కూడా 250 సీట్స్ ఉంటాయి. సో నేను ఏ కాలేజ్కి 250 సీట్స్ చెప్పినా సేమ్ అలానే డివైడ్ చేసుకోండి. 15 వచ్చేసి ఆల్ ఇండియా కోటా, లైక్ 15% ఆఫ్ ద సీట్స్ అంటే ఆల్మోస్ట్ 36-37 సీట్స్ వచ్చి. అండ్ మిగతా 213 సీట్స్ ఏవైతే ఉంటే అవి స్టేట్ కోటాతో ఫిల్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ గుంటూరు మెడికల్ కాలేజ్ ఒకటి, రంగరాయ మెడికల్ కాలేజ్ ఒకటి, కోనసీమ, ఈ 3 కాలేజెస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు, లైక్ ఫుల్ టూర్ వీడియోస్ అనమాట. అండ్ పిన్నమనేని సిద్ధార్థ కూడా ఉంది. సో ఈ 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వైజాగ్ విజిట్ చేయాలి ఎప్పుడన్నా, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. వైజాగ్ విజిట్ చేస్తే నెక్స్ట్ ఒక 4 కాలేజెస్ కూడా నేను బ్లాగ్ చేయొచ్చు. చాలామంది మెసేజ్ పెట్టి అయితే అడుగుతున్నారు అనమాట, సో నీట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. లైక్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, సో చాలా కాంపిటేటివ్గా తయారైపోయింది ఇప్పుడైతే. లైక్ నేను రాసినప్పుడు జస్ట్ 16 లాక్ మెంబర్స్ రాశారు నీట్. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్గా రాసిన బ్యాచ్ అప్పుడు 21 లాక్ మెంబర్స్ రాశారనమాట. సో మీకు 9th క్లాస్ 10th క్లాస్ నుంచే ప్రిపరేషన్ అవసరం. లైక్ మేము ఇంటర్ నుంచి చదువుకు వస్తేనే చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ఆ 16 లాక్ కాంపిటీషన్ ఉన్నప్పుడే. సో మీరు 9th నుంచి 10th నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సో అలా స్టార్ట్ చేయాలన్నప్పుడు మనకి ఉన్న ఒకే ఒక్క సోర్స్ వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ అనమాట. ఫిజిక్స్ వాళ్ళ వాళ్ళు నీవ్ 2.0 అని చెప్పి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు 9th క్లాస్ స్టూడెంట్స్కి.
ఇది వచ్చేసి 2300 యాక్చువల్ ప్రైస్, బట్ ఇప్పుడు 1900 కి అయితే ఆఫర్ లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 9th క్లాస్ స్టూడెంట్స్ కి, అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అండ్ ఇంగ్లీష్. అండ్ 10th క్లాస్ వాళ్ళకి కూడా ఉడాన్ 2.01 ఉందన్నమాట. ఇది కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2300, బట్ మీకు ఆఫర్ లో అయితే 1900 కి వస్తుంది. సో నేను మీకు ఇక్కడైతే కూపన్ కోడ్ ఇస్తున్నా NV150 అని చెప్పి. సో ఆ కూపన్ కోడ్ అప్లై చేసుకుంటే మీకు అయితే ఆఫర్ వస్తుంది. గో ఫర్ ఇట్, ఆల్ ది బెస్ట్. జర్నలిస్ట్ లో థర్డ్ ఉన్న కాలేజ్ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి 1957 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ డేట్, అండ్ ఇక్కడ కూడా 250 సీట్స్ అయితే ఉన్నాయి. ఫోర్త్ కాలేజ్ వచ్చి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, ఇక్కడ కూడా 250 సీట్స్ ఉన్నాయి, అండ్ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ వచ్చేసి 1958. మన లిస్ట్ లో ఫిఫ్త్ కాలేజ్ వచ్చి SVU మెడికల్ కాలేజ్ అనమాట, లైక్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్. ఇది వచ్చేసి 1960 అయితే కట్టారు, అండ్ ఇక్కడ కూడా 250 సీట్స్. ఇది వచ్చేసి SVU రీజియన్ లో అయితే ఉంది. నెంబర్ 6 వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనమాట, గవర్నమెంట్ సిద్ధార్థ, నాట్ ప్రైవేట్ వన్. ఇది వచ్చేసి 1980 అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 175 సీట్స్ అయితే ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 149 to 150 సీట్స్ వచ్చేసి స్టేట్ కోటా, మిగిలిన 26 సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో అయితే ఇస్తారనమాట. మన లిస్ట్ లో 7th కాలేజ్ సిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నెల్లూరు అనమాట. ఇది వచ్చేసి 2000 ఇయర్ లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కూడా 175 సీట్స్ అయితే ఉన్నాయి. మన లిస్ట్ లో 8th కాలేజ్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, దీన్నే రిమ్స్ అని పిలుస్తారు, అంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది వచ్చేసి 2008 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ టోటల్ గా 150 సీట్స్ అయితే ఉన్నాయి. మన లిస్ట్ లో 9th కాలేజ్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్. ఇది వచ్చేసి అనంతపురంలో అయితే ఉంది, SVU రీజియన్ లో. ఇక్కడ వచ్చేసి 150 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ లో 150 సీట్స్ అని చెప్పారు కదా, సో 150 సీట్స్ లో ఆల్మోస్ట్ లైక్ 128 సీట్స్ వచ్చేసి స్టేట్ కోటా కింద ఇస్తారు, అండ్ మిగిలిన 22 సీట్స్ ఏవైతే ఉంటాయి అవి ఆల్ ఇండియా కోటాలో ఇస్తారనమాట. సో మన లిస్ట్ లో ఉన్న 10th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోల్, దీన్నే రిమ్స్ అని కూడా పిలుస్తారు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోల్. ఇది వచ్చేసి 2011 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఓన్లీ 120 సీట్స్ ఉన్నాయన్నమాట. సో 120 లో 102 సీట్స్ వచ్చేసి స్టేట్ కోటా, మిగిలిన 18 సీట్స్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 11th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, ఆర్ రిమ్స్ కడప, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప. ఇది వచ్చేసి 2006 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ 175 సీట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి వెల్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే నేను చెప్పేశాను అనమాట. ఇవి కాకుండా ఈ ఇయర్ నుంచి కొత్తగా 5 కాలేజెస్ అయితే పెట్టారని విన్నా, లైక్ రాజమండ్రి అండ్ వేరే అదర్ 4 ప్లేసెస్ లో. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు పే చేయగలిగితే, అంటే ఇప్పుడు నేను సెపరేట్గా ఒక వీడియో అయితే చేశాను ఫీ స్ట్రక్చర్ గురించి, మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. చూడకపోయినా ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు, వినండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే మీకు అసలు లైక్ థౌజండ్స్లోనే అయిపోద్ది మొత్తం ఫీజు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయితే ప్రతి కాలేజ్లో ఈవెన్ మీరు ఫ్రీ సీట్ అయినా కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కాలేజెస్లో మీకు లైక్ 2 lakhs ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకుంటారనమాట ఫస్ట్ ఇయర్లో. సో మీరు అంత కూడా ఎఫర్ట్ చేయలేను అంటే, ఇన్ కేస్ మీకు ఈ గవర్నమెంట్ కాలేజెస్లో రాకపోయినా కొత్తగా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో వెయిట్లో వచ్చినా తీసేసుకొని వెళ్ళిపోండి. బట్ అలా కాదు, మనకి మంచి కావాలి, మేము పే చేయగలము అనుకుంటే, ఇన్ కేస్ నేను ఇప్పుడు మీకు చెప్పిన కాలేజెస్ మీకు మిస్ అయితే, మంచి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి లైక్ టాప్ ప్రైవేట్ కాలేజెస్, బట్ సో మీకు చెప్పా కదా ఫస్ట్ ఇయర్లో 2 lakhs ఎక్స్ట్రా ఉంటుంది ఫీజ్ అని చెప్పి. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము పే చేసుకోగలము ఆ 2 lakhs అంటే, ఐ రాదర్ ప్రిఫర్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ రాదర్ దాన్ న్యూ గవర్నమెంట్ కాలేజెస్. బికాస్ కొత్త గవర్నమెంట్ కాలేజెస్లో పేషెంట్స్ అప్పుడే వస్తారో లేదో చెప్పలేము, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో. కొన్ని కాలేజెస్లో అయితే ఇంకా హాస్టల్స్ కూడా బిల్డ్ చేయరనమాట. సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నేను చెప్పేది అదే, మీరు పే చేయగలరు అనుకుంటే లైక్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఎన్ఆర్ఐ చిన్న కాకాని, ఎవరు మంగళగిరి ఉంది అది బాగుంటుంది, లేకపోతే ఆశ్రమ్ ఏలూరు ఇలాంటివన్నీ బాగుంటాయి అనమాట. ఐ రాదర్ ప్రిఫర్ మీరు పే చేయగలను అంటే, లేకపోతే గో ఫర్ ద న్యూ గవర్నమెంట్ కాలేజెస్ యాజ్ వెల్. ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే పేషెంట్ ఇన్ఫ్లో కానీ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ మీరు ఇంటర్న్షిప్ ఆ టైంకి వెళ్ళేసరికి ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో నా సైడ్ నుంచి అదే సజెషన్. అండ్ ప్రైవేట్ కాలేజెస్ నేను అంతగా చెప్పదలుచుకోవట్లా, బికాస్ ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ తెలుసు ఏ కాలేజెస్ బాగుంటాయి, ఏవి బాగోవు అని చెప్పి. సో అందరికీ మోస్ట్లీ డైలమా ఉండేది గవర్నమెంట్ కాలేజెస్ దగ్గరే. సో మీకైతే వీడియో నచ్చిందని కోరుకుంటా. మీకు కట్ ఆఫ్ వీడియో కావాలంటే నా కింద కమెంట్ చేయండి, నేనైతే కట్ ఆఫ్ వీడియో కూడా చేస్తా టైం చూసుకొని. So yeah, this is your boy Naushad Wali signing off for this video. Meet you in the next one. Bye.